ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజశ్రీని. ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ డయాబెటిక్ న్యూరోపతి గురించి. సాధారణంగా డయాబెటీస్ వలన నరాలు తొందరగా ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల ఏంటంటే కొంతమందిలో క్రానిక్ డయాబెటీస్ వలన వచ్చేటువంటి ప్రాబ్లం అన్నమాట. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ని డైట్ ప్లాన్ కరెక్ట్గా లేకుండా అశ్రద్ధ చేయడం వలన, డయాబెటీస్ ఉన్నా కానీ ఎక్సర్సైజ్ మీద కేర్ తీసుకోకుండా ఉండడం వలన కూడా ఈ డయాబెటిక్ న్యూరోపతి పెరగడానికి అవకాశం ఉంది. సో దానిలో ఏమవుతుందంటే ముఖ్యంగా కళ్ళు తొందరగా ఎఫెక్ట్ అవుతాయి. అది డయాబెటిక్ రెటినోపతి అంటారు. డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీస్కి నర్వస్ సిస్టమ్ కానీ బ్లడ్ సప్లై కానీ సరిగ్గా లేకపోవడం వలన, కిడ్నీస్ సరిగ్గా పనిచేయకపోవడం వలన నెఫ్రోపతి కింద ఒళ్ళంతా వాచిపోయినట్టుగా అయిపోయి ఇబ్బందులు, కిడ్నీస్ ఫంక్షనింగ్ సరిగ్గా లేక డయాలసిస్ వరకు వెళ్లాల్సినటువంటి అవసరం నెఫ్రోపతి వలన వస్తుంది. అలాగే డయాబెటిక్ న్యూరోపతి అంటే పాదాలకి బ్లడ్ సర్క్యులేషన్ సరిపడా లేక, నర్వస్ సిస్టమ్ సరిగ్గా లేక మొత్తం కాళ్ళన్నీ కూడా మెత్తబడిపోయినట్టుగా అవడం కానీ లేకపోతే కొంతమందిలో గట్టిబడిపోవడం కానీ చూస్తుంటాం. దాంతోపాటు ఏంటంటే వాళ్ళకి స్పర్శ తెలియదు. మెయిన్ లక్షణం ఏంటంటే స్పర్శ తెలియదు. చెప్పులు వేసుకున్నా చెప్పులు జారిపోయినా కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట తేడా. ఇంకొక పిటిబుల్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ డయాబెటిక్ న్యూరోపతి ఉన్నవాళ్ళు ఎండలో నడిచినా కానీ వాళ్ళకి వేడి తెలియదు అన్నమాట. సో మామూలుగా ఎండలోకి వెళ్ళి రాళ్ళు మీద నడిచామనుకోండి, కాళ్ళు సర్రమని అంటిపోయినట్టుగా అయిపోయి అమ్మో అని వెనక్కి ఒక అడుగు వేసేస్తాం. ఆటోమేటిక్గా ఒక అడుగు పడిన వెంటనే సెకండ్ ఇది వెనక్కి వేసేస్తా, సెకండ్ స్టెప్ వెనక్కి పడిపోద్ది అనమాట. కానీ వీళ్ళకి ఏంటంటే పాదాల స్పర్శ తగ్గిపోవడం వలన వాళ్ళు ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోగలరు అనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు నడవడం అయితే నడుస్తారు స్పర్శ తెలియకపోవడం వల్ల, కానీ శరీరంలో ఎఫెక్ట్ ఉంటుంది కదా, దానివల్ల పాదాలు బొబ్బలు వచ్చేసేసేయడం, పుళ్ళు పడిపోవడం, సో ఇవన్నీ కూడా డయాబెటిక్ న్యూరోపతి వలన వస్తాయి. సో మెయిన్గా ఏంటంటే ప్రాక్టికల్గా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యుయేషన్. అందులో ఇంకోటి ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళకి కాళ్ళ మీద చిన్న పుండులు వేసినా కానీ, చిన్న గాయమైనా కానీ, ఇలాగ నడవడం వలన బొబ్బలు వేసినా కానీ అది చాలా పిటిబుల్ సిచ్యుయేషన్కి మారిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ పుండుని ఆపడానికి ఎటువంటి డ్రెస్సింగ్స్ చేసినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య విధానంలో ఉపయోగం ఉండదు. దానివల్ల అది ఇంకా ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అలాగా డయాబెటిక్ న్యూరోపతి వలన యాంప్యుటేషన్ వరకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. కొంతమంది డాక్టర్స్ ఏంటంటే పాదం వరకే కట్ చేసి మోకాలు వరకు కాపాడదామని ట్రై చేస్తారు. అలా చేసినా కూడా ద వెరీ నెక్స్ట్ మంత్స్లో మోకాలు వరకు స్ప్రెడ్ అయిపోతుందన్నమాట. ఆ ఇన్ఫెక్షన్ కానీ, ఆ బోన్స్లో ఉండేటువంటి డ్యామేజ్ కానీ, బోన్స్ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ నర్వస్ సిస్టమ్ ఫంక్షనింగ్ లేక మోకాళ్ళ వరకు కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు మోకాళ్ళ వరకు కట్ చేసేసి అప్పర్ పార్ట్ని ఉంచడానికి ట్రై చేస్తారన్నమాట. సో ఈ రకంగా మనం తెలియకుండా అంగవైకల్యం తెచ్చుకునే ప్రమాదాన్ని ఈ డయాబెటిక్ న్యూరోపతి అనేది మెయిన్గా కలుగ చేస్తుంటుంది. కాబట్టి తప్పనిసరిగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ న్యూరోపతి గురించి స్పెషల్ అటెన్షన్ అనేది, స్పెషల్ నాలెడ్జ్ అనేది, అవేర్నెస్ అనేది చాలా అవసరం అనమాట. అలా లేకపోవడం వలన మనం పాదాలను కోల్పోతాం, పాదాలతో పాటుగా మోకాళ్ళ వరకు కూడా కోల్పోవడానికి యాంప్యుటేషన్ చేసి సర్జరీ చేసి తీసేసే జరుగుతుంది. ఆ తర్వాత కూడా కొన్ని మళ్ళీ ఇంకా మిగిలిన బోన్స్లో కూడా డ్యామేజ్ అనేది క్రమక్రమంగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి డయాబెటిక్ న్యూరోపతి అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ నేపథ్యంలో అంటే ఎనీ సిస్టమ్ పనిచేయనప్పుడు ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ మెడిసిన్స్ కానీ, ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కానీ, ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ డైట్ ప్లాన్ కానీ, ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ ఎక్సర్సైజ్ ప్లాన్ కానీ ఏమైనా ఉపయోగపడుతుందా అనేది ప్రజలు తెలుసుకుంటే ఆ అవేర్నెస్, ఆ నాలెడ్జ్ వలన డెఫినెట్గా వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో వైద్యం అంటే కొన్ని రకాల మెథడ్సే అనేది అవగాహన పెరిగింది. ఇంకా సర్జరీ అనేది అల్టిమేట్ ఇది అని, బెస్ట్ రెమెడీ అనేది ఒక అపోహ, ఒక నమ్మకం, అవేర్నెస్ అంతవరకు వచ్చిందన్నమాట. సో ఎమర్జెన్సీ అయినప్పుడు సర్జరీ తప్పదు, ఫ్రాక్చర్స్ అయినాయి అనుకోండి సర్జరీ తప్పదు. అలాగే కొన్ని కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో సర్జరీ తప్పదు. ఎందుకంటే లైఫ్ రిస్క్ అయినప్పుడు లైఫ్ని సేవ్ చేయాలని ప్రతి వైద్యుడికి వాళ్ళ వైద్య విలువలు చదివేటువంటి పాఠాల్లో ఉంటుంది. జనరల్గా వైద్య విలువలు ఉన్న డాక్టర్సే ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి మనం ఆ వైద్యాన్ని, ఆ వైద్యుల్ని కూడా గౌరవించాలి, నమ్మాలి. కానీ అన్నిటికీ సర్జరీ అక్కర్లేదు, అది ప్రజలు గమనించాలి. అన్నిటికీ సర్జరీ చేయించేసుకుంటే తగ్గిపోతుంది, అదొక్కటే అల్టిమేట్ చాయిస్ అనేది అర్థం అనుకోకుండా
ఇంకా అదర్ సిస్టమ్స్ ఏమన్నా సేఫ్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి మెథడ్స్ ఇంకేమన్నా ఉన్నాయా అనేది నాలెడ్జ్ని పెంచుకోవడం కోసమే ఈ వీడియో అన్నమాట ప్రజెంటేషన్. సో ఈ నేపథ్యంలో ఆయుర్వేదం అనేది బెస్ట్ అన్నమాట, వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అల్టిమేట్ మెడిసిన్ అంటే ఆయుర్వేదం అని అనుకోవాలి. సో అలాంటప్పుడు మీరు ఆయుర్వేదిక్ మెథడ్స్లోకి వచ్చేసి ఆయుర్వేదిక్ లైన్లో డైట్ ప్లాన్ కానీ ఎక్సర్సైజ్ ప్లాన్ కానీ ఇవన్నీ అడాప్ట్ చేసుకోవడం వల్ల డెఫినెట్గా మీరు న్యూరోపతికి వెళ్లకుండానే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ న్యూరోపతికి వెళ్ళినా కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వాటితోటి డెఫినెట్గా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలో ఏంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుకోవాల్సినటువంటి మెడిసిన్స్ ఏంటంటే నిశాములకి ట్యాబ్లెట్స్ అని చెప్పేసి ఉంటాయి, అవి చక్కగా ఒక డాక్టర్ పర్యవేక్షణలో మీకు అవసరమైనటువంటి డోస్ సెట్ చేస్తారు, అది వాడుకోండి చాలా మంచిది. ఆ తర్వాత న్యూరోపతిని అధిగమించడానికి స్పెషల్గా అశ్వగంధ బేస్డ్ మెడిసిన్స్ న్యూరలాజికల్గా యాక్ట్ చేసేలాగా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. న్యూరోవిన్ అని, తర్వాత క్షీరవల ట్యాబ్లెట్స్ అని, ఇలా రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి, అవి కూడా వాడుకోవచ్చు. ఇంకా మహాతిక్త ఘృతం అని, ఇవన్నీ వాడడం వల్ల ఏంటంటే మీ బాడీలో వైటల్ పవర్ పెంచుకోవడంతో పాటుగా ఈ న్యూరలాజికల్ డిజార్డర్స్ కూడా మనం తగ్గించుకోవడానికి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ పంచకర్మ చికిత్సలు అనేది ఇంకా బెస్ట్ రెమెడీ అన్నమాట. సో ఈ పంచకర్మ చికిత్సల వలన మీ పాదాలకి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగేలా చేసుకోవచ్చు, మీ నర్వ్ సిస్టమ్ని కూడా టోనింగ్ చేసుకోవచ్చు, నర్వ్ సిస్టమ్ కూడా స్ట్రెంగ్నింగ్ చేసుకోవచ్చు. సో రెండు సైమల్టేనియస్గా జరగడానికి పంచకర్మ చికిత్సలే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెథడ్స్ అన్నమాట. సో ఆ రకంగా ఈ చికిత్సలు తీసుకున్నప్పుడు మీకు పాదాలకు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, నర్వ్ సప్లై పెరుగుతుంది, న్యాచురల్గా ఊండ్ హీలింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. సో మీకు ఆ పుళ్ళు ఉన్నటువంటి స్టేజ్లో ఆ పుళ్ళుని న్యాచురల్గా తగ్గిపోవడానికి వ్రణరోపణ తైలం అని చెప్పేసి, వ్రణరోపణ చూర్ణం అని చెప్పేసి చాలా రకాలు ఉంటాయన్నమాట. వాటితో పాటుగా పంచకర్మలో కూడా నాడీస్వేదం ఇవన్నీ కూడా అవసరాన్ని బట్టి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ మాత్రమే చేస్తారు. అవి చేయించుకుంటే మీకు ఈ న్యూరోపతి ప్రాబ్లమ్స్, ముఖ్యంగా డయాబెటిక్ న్యూరోపతి ప్రాబ్లమ్స్ని అధిగమించి సర్జరీ వరకు వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ముఖ్యంగా యాంప్టేషన్స్ అంటే పాదాల వరకు కట్ చేసేయడం, మోకాళ్ళ వరకు నీ యాంప్టేషన్ అంటాం, అక్కడ వరకు వెళ్లకుండా ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి. సో ఇందాక నేను చెప్పినట్టుగా అవన్నీ చేసుకుంటూ దాంతోపాటుగా డైట్లో కూడా స్వీట్స్ పూర్తిగా మానేసేసేయడం, పంచదార బేస్డ్ పూర్తిగా మానేసేసేయడం, వైట్ రైస్ పూర్తిగా మానేసేయడం, మైదా పూర్తిగా మానేసేసేయడం, ప్యాకెట్ పాలు పూర్తిగా మానేసేయడం, అలాగే సాల్ట్ కూడా ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ సాల్ట్స్ వాడుకోవడం, బయట మార్కెట్లో దొరికే సాల్ట్స్ కాకుండా ఇలా చాలా కేర్ తీసుకుంటే కనుక డెఫినెట్గా మీకు డయాబెటిక్ న్యూరోపతి పెద్ద ప్రాబ్లం కాదు. అలాగే కూరగాయలు కూడా మంచి మంచి కూరగాయలు అంటే కాకరకాయ బేస్డ్ ఎక్కువగా తినడం, అంటే చేదు ఉన్నవి ఎక్కువ తీసుకోవాలి. అదే ఉదయం లేచిన వెంటనే 4 వేపాకులు లేత వేపాకులు నమలడం కానీ లేకపోతే వేప పళ్ళతోటి దంతధావనం చేసుకుంటూ ఆ రసం కొంచెం లోపలికి తీసుకోవడం వలన కూడా మీకు డయాబెటిక్ ఇది టెండెన్సీ తగ్గుతుంది, ప్రివెంటివ్గానే పనిచేస్తుంది, డయాబెటీస్కి తగ్గడానికి ఉపయోగపడుతుంది, తర్వాత డయాబెటిక్ న్యూరోపతికి కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా మీకు అవకాశం ఉంటే ఈ వేపాకులతోటి కషాయంలా పెట్టుకుని దాంతో పాదాలు టబ్బాత్లాగా అందులో పాదాలు ఉంచుకుని కొద్దిసేపు ఉంచుకుంటే కనుక అది కూడా మీకు ఊండ్స్ని హీల్ చేయడానికి వ్రణరూపణంగా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇలా ఎన్నో ఉన్నాయి, త్రిఫలా కషాయంతో వాష్ చేసుకోవడం పాదాలు, ఇలా మంచి మంచి మెథడ్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో ప్రతి డాక్టర్ మీకు చక్కగా చేయగలరు. సో మీకు బెస్ట్ చాయిస్ ఆయుర్వేద అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. అలాగే మీలో ఇమ్యూనిటీ పెంచుకోవడం అనేది చాలా అవసరం. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఆయుర్వేదిక్ డైట్ ప్లాన్ కానీ, ఆయుర్వేదిక్ పంచకర్మ చికిత్సలు కానీ వండర్ఫుల్గా యాక్ట్ చేస్తాయి. కాబట్టి వెంటనే మీరు ఒక మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ కేర్లోకి వెళ్ళి న్యూరోపతి ప్రాబ్లమ్స్ మీకు సర్జరీ వరకు వెళ్లకుండా చక్కగా తగ్గించుకోవడానికి ఒక మంచి సొల్యూషన్ అనేది ఉంది. కాబట్టి అది తెలుసుకుని మీ శరీరాన్ని సంరక్షించుకోండి, మీలో ఉన్నటువంటి డయాబెటీస్ని పారతోలడానికి ప్రయత్నం చేసి అందరిలా మీరు కూడా ఆరోగ్యంగా ఉండేలాగా మంచి ఆహారం తీసుకుంటూనే మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటేనే న్యాచురల్గా మీలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.